హే గాయ్స్ ఎలా ఉన్నారంతా సో ఈరోజు నేను మా ఇంట్లో ఉన్న తమలపాకు మొక్కతో వచ్చేసానమాట తమలపాకు అనేది హెల్త్కి చాలా మంచిదండి మెయిన్గా షుగర్ని క్యూర్ చేయడంలో దిట్ట మీరు గమనించారంటే తమలపాకు ఫ్రీక్వెంట్గా తినే వాళ్ళకి షుగర్ వచ్చిండదు నాకు తెలిసిన ఎగ్జాంపుల్ అయితే మా నాన్నమ్మగారు సో ఈ తమలపాకు గురించి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోవడానికి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని చెక్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను సో ఈ వీడియోలో మీకు చాలా ఈజీగా తమలపాకు మొక్కని ఇంట్లోనే ఎలా పెంచుకోవాలో చెప్పబోతున్నానన్నమాట సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇంటు ది వీడియో సో ఇదే అండి మా తమలపాకు మొక్క ఇది తీసుకొచ్చి ఒక 3 మంత్స్ అవుతుందండి ఇది తీసుకొచ్చినప్పుడు 1.5 ఇంచ్ ఉంది అంతే అండి తీసుకురాగానే మేము డైరెక్ట్ సన్ లైట్ లో ప్లాంట్ చేసాము యాక్చువల్గా ఇది షేడ్ లో ఉండాల్సిన ప్లాంట్ మాకు ఆ విషయం తెలియలేదు సో డైరెక్ట్ సన్ లైట్ పడడం వల్ల సో లీవ్స్ అన్నీ ఇలా హెల్దీగా గ్రో అవ్వలేదండి అండ్ డ్రై అయ్యే స్టేజ్కి వచ్చేసింది ప్లాంట్ సో అప్పుడు మా అక్క ద్వారా స్టెమ్ కటింగ్ నుంచి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ చేయొచ్చు అని తెలుసుకున్నానండి సో ఈ మెయిన్ ప్లాంట్ ఇదే అండి మెయిన్ ప్లాంట్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టెమ్స్ వచ్చున్నాయి కదా సో ఆ స్టెమ్ కటింగ్ చేసి మళ్ళీ మనము వేరే ప్లాంట్ లాగా పెంచండి సో అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూసారా అండి ఇదే స్టెమ్ సో చూసారా ఇది మెయిన్ ప్లాంట్ దీనికి డిఫరెంట్ డిఫరెంట్ స్టెమ్స్ వస్తాయండి సో మనం ఆ స్టెమ్స్ని కట్ చేసుకొని డిఫరెంట్ ప్లాంట్స్గా పెంచుకోవచ్చు సో ఈ స్టెమ్ని ఇప్పుడు మనం కట్ చేయబోతున్నాం అన్నమాట అండ్ మీరు గమనించాలండి ఇక్కడ నోడ్స్ ఉంటాయి సో ఎప్పుడు మిడిల్లో కట్ చేయాలండి ఇది నోడు అండ్ ఇది నోడు సో ఇలా ఇది కూడా నోడే సో అలా ఆ నోడ్స్ దగ్గర మనం కట్ చేయకూడదండి అక్కడ రూట్స్ వస్తాయి సో ఎప్పుడు మనం మిడిల్లోనే కట్ చేయాలి సో ఈ మొక్క మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మీ రిలేటివ్స్ దగ్గర కానీ ఉంటే మీరు అక్కడ నుంచి స్టెమ్స్ కట్ చేసుకుని మీరు ఇంట్లో పెంచుకోవచ్చండి వెరీ సింపుల్ అండి సో ఇలా కట్ చేసేసాక దీన్ని జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లోనే పెంచుకోవచ్చండి కింద ఉన్న లీవ్స్ అన్నీ తీసి ఎందుకంటే నోట్స్ దగ్గర రూట్స్ వస్తాయి కాబట్టి ఆ లీవ్స్ అన్నీ తీసేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసేసి విండో పక్కన పెట్టేస్తే సరిపోతుందండి విండో పక్కన కూడా డైరెక్ట్ సన్లైట్ దానిపైన పడకూడదండి వెరీ సింపుల్ అండి నాకైతే ఈ లాక్డౌన్ టైంలో చాలా బాగా ఉపయోగపడింది సో పూజ చేసుకున్న ప్రతిసారి ఇంట్లోనే నేను తమలపాకును తీసుకొచ్చి దేవుడికి పెట్టేదాన్ని చూసారా నేను ఇది ఈ స్టెమ్ కట్ చేసి పెట్టి 1.5 మంత్ అవుతుందండి రూట్స్ ఎంత బాగా వచ్చినాయి చూడండి సో రూట్స్ రావడానికి కొంచెం టైం పడుతుందండి అంతే రూట్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత లీవ్స్ ఫాస్ట్గా వచ్చేస్తాయండి ఈ లీవ్స్ అన్నీ ఈ గ్లాస్లో పెట్టి పెంచిన తర్వాతే వచ్చాయి సో చూసారా నోట్స్ దగ్గర రూట్స్ వచ్చున్నాయి కింద లీవ్స్ అన్నీ కట్ చేస్తాను అండ్ ఇక్కడ కొత్త స్టెమ్ కూడా వచ్చిందండి స్టెమ్ కట్ చేసి పెట్టాక వాటర్లో అగైన్ దానికి ఇంకో స్టెమ్ వచ్చింది దానికి 2 లీవ్స్ వచ్చాయి విండో దగ్గర పెట్టేస్తున్నానండి మా కిచెన్ విండో జస్ట్ డైలీ వాటర్ చేంజ్ చేస్తే సరిపోతుంది చాలా బాగున్నాయి కదా సో ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి